మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా ఈ ఫైనాన్షియల్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి సార్ చాలా వరకు అందరికి కూడా ఎఫ్ అంటే ఒక సేఫ్టీ ఒక సెక్యూర్ అని భావిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీరు ఎన్నో ఐడియాస్ ఇస్తూ ఉన్నారు మన డబ్బుని ఎలా క్యాలిక్యులేట్ చేసి ఎక్కువగా చేసుకోవాలి అన్నది కూడా మీరు చెప్తూ ఉన్నారు సో అలా మాకు సేఫ్గా ఉండాలి సెక్యూర్ గా ఉంటూ హై రిటర్న్స్ వచ్చే ఆప్షన్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు సార్ వాళ్ళ కోసం ఏం చెప్తారు ఎఫ్డీ లాంటి సెక్యూరిటీ అండ్ ఎఫ్డీ లాంటి సేఫ్టీ అంటే రిటర్న్స్ కూడా ఎఫ్డీ లాంటివే ఉంటాయండి ఇది ప్రపంచం అందరికీ తెలుసు అయితే ఒక టాప్ సీక్రెట్ మీతో షేర్ చేయబోతున్నాను టాప్ సీక్రెటే ఓకే ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ ఆర్బిఐ ఫ్లోటర్ బాండ్స్ దీనివల్ల మనకు లాభం ఏంటి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ ఇయర్ కోసం ఒకవేళ ఎఫ్డి పెడితే అస్సలు చెప్పకూడదు దాని గురించి కానీ ఒక మూడు శాతం మూడున్నర శాతమే ఇంట్రెస్ట్ వస్తుంది ఓకే సంవత్సరానికి మీరు ఒకవేళ త్రీ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు ఎఫ్డి పెట్టుకుంటే మీకు ఐదు శాతం నుంచి ఆరున్నర శాతం మధ్యలో వరకు మీకు రావచ్చు ఒకవేళ సీనియర్ సిటిజన్ అయి ఉంటే సెవెన్ పర్సెంట్ రావచ్చు అది ప్రతి ఇయర్ యాన్యువల్లీ అయితే ఇక్కడ ఇప్పుడు మన ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఇది ఈ విషయము ఎంత మంచి ఆప్షన్ ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను ఇండియాలో ఎవరికీ తెలియదు ఓకే అందుకే నేను చెప్తున్నాను ఇది ఒక టాప్ సీక్రెట్ సో ఈ సీక్రెట్లో ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ మనకి ఎలా హెల్ప్ చేస్తుంది ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ కూడా మీకు చాలా సేఫ్ ఎందుకంటే ఆర్బీఐ వల్లనే బ్యాంక్స్ ఉన్నాయి బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎఫ్డీ రేట్స్ ఇంట్రెస్ట్ రేట్స్ వస్తున్నాయి సో కాబట్టి ఆర్బీఐ అందరికీ తల్లి తండ్రి దయ లాంటిది ఆల్ బ్యాంకింగ్ సెక్టర్కి సో ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ మనం తీసుకుంటే ఇందులో లాభాలేంటి అండ్ నార్మల్ ఎఫ్డీలో చూడాలేంటి ఇది మనం మాట్లాడుకుందాం సో ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ తీసుకుంటే మనకి ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది యాజ్ ఆన్ టుడే రేట్ ప్రకారంగా ఓకే అదేంటి అమెజాన్ టుడేస్ రేట్ అంటే రోజు మారుతుందా ఏంటి రోజు మారదండి ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఆర్బీఐ ఎప్పుడైతే రెపో రేట్ని పెంచుతుందో అప్పుడు మీ ఇంట్రెస్ట్ రేటు ఫర్ ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్స్ కోసం రావాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అనమాట ఓకే కానీ మరి ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు మరి మా ఎఫ్డి రేట్ కూడా పెంచాలి కదా మరి ఇంట్రెస్ట్ రేట్ అంటే పెరగవు ఎందుకంటే అక్కడ ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ఏ డేట్లోనైతే ఏ నెలలోనైతే ఏ సంవత్సరంలోనైతే మీరు ఆ రేట్ ప్రకారంగా మీరు అమౌంట్ అమౌంట్ ఫిక్స్ చేస్తారో అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేపటి రోజున పది శాతం అయిపోనివ్వండి ఇరవై శాతం అయిపోనివ్వండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు మాత్రం ఇక్కడ పెరగదు అంతే ఉంటుంది అయితే బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినప్పుడల్లా కొన్ని సంవత్సరాల వరకు ఎఫ్డీస్కి ఇంట్రెస్ట్ రేట్లు పెంచవు కానీ ఇమీడియట్గా ఆర్బీఐ ఒకవేళ తగ్గించింది అనుకోండి ఇమీడియట్గా ఎఫ్డీ రేట్స్ కూడా తగ్గించేస్తారు ఎందుకంటే వాళ్ళకి లాభం కావాలి కాబట్టి అయితే మరి అందరు అనుకుంటారు మరి ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచినప్పుడు మనకి ఇక్కడ లాభం అవుతున్నప్పుడు మరి ఒకవేళ ఆర్బీఐ తగ్గిస్తే కూడా మనకి ఇక్కడ ఆర్బీఐ ఫ్లోటో బ్రాండ్స్లో వస్తున్న రిటర్న్ కూడా తగ్గిపోతుంది కదా అంటే స్టిల్ నేను ఒకటే మాట చెప్తాను మీకు ఇక్కడ బిట్వీన్ ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ మధ్యలోనే వస్తుంది మీకు ఇక్కడ అబౌ ఎయిట్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ ఆర్బీఐ తగ్గించినా కానీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది పాయింట్ టూ ఫైవ్ అంటే రూపాయిలో పావుల సో పావులానే తగ్గిస్తుంది జనరల్గా పెంచుకుంటూ వెళ్తే కూడా పావులానే పెంచుతుంది కానీ ఒక్కొక్కసారి అవసరమైతే పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా పెంచుతుంది అనమాట సో తగ్గించేటప్పుడు జనరల్గా ఒకటిసారి పాయింట్ ఫైవ్ అనేది తగ్గించరు పాయింట్ టూ ఫైవ్ సో అక్కడ మీకు పోతుంది ఓన్లీ పావుల మాత్రమే కానీ ఇక్కడ మీకు వస్తుందే ఐదో ఆరో శాతం ఎఫ్డీలో అది మాత్రం ఇమీడియట్గా తగ్గించేస్తారు ఎందుకంటే వాళ్ళకి లాభం కావాలి కాబట్టి బ్యాంక్స్కి బికాజ్ బ్యాంక్స్ పని ఆపరేట్ చేస్తాయి కాబట్టి వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది పెరగాలి లేకపోతే బ్యాంక్స్ పని చేయలేవు అనమాట సో ఇక్కడ మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ రిస్క్ ఉందా ఏదన్నా వన్ హండ్రెడ్ పర్సెంట్ నో రిస్క్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అన్ని బ్యాంకుల్లో నుంచి మనము ఈ ఆర్బిఐ ఫ్లోటర్ బాండ్స్ కొనుక్కోవచ్చు డైరెక్ట్గా అయితే నేను మీకు ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటాను ఆ బ్యాంక్ పేరు చెప్పే అవసరం లేదు ఓకే జనరల్గా ఏమవుతుందంటే మనకి ఎక్కువగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అనుకుంటే ఏదన్నా కొత్తగా వచ్చిన బ్యాంక్ కానివ్వండి పేరు తెలియని బ్యాంక్ కానివ్వండి ఈ మధ్య చాలా వచ్చేసాయి అంటే పేమెంట్స్ బ్యాంక్ అంటారు కోఆపరేటివ్ బ్యాంక్ అంటారు చాలా ఉన్నాయి అవును సో ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువేస్తాయి ఎఫ్డీలో అయితే వీళ్ళ దగ్గర మనం పెడితే మనకు ఎక్కువ లాభం లేదు కదా అది ఏదో ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్ గురించి తెలియనప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే రిస్క్ ఎక్కువగా తీసుకొని ఏదో ఎన్బిఎఫ్సి లేదంటే ఒక చిన్న పేరు తెలియని బ్యాంక్ పెట్టేస్తూ ఉంటారు నాకు జరిగింది ఒక నిజం నేను మీకు చెప్తున్నాను చాలా సంవత్సరాల కింద ఒక బ్యాంకులో నేను కూడా పెట్టుబడి పెట్టాను అనమాట ఎఫ్డి లాగా ఆ బ్యాంక్ క్లోజ్ అయిపోయింది ఆ బ్యాంక్ క్లోజ్ అయిపోయింది అయితే ఆర్బీఐ నుంచి ఒక ఓంబర్డ్స్మెన్ని ఒక ఆఫీసర్ని నియమించారు దాని తర్వాత మనం ఎంతైతే పెట్టామో అందులోంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఆ కాలంలో ఉన్న రూల్ ప్రకారం ఇచ్చారు సో అలాంటి రిస్క్ అనేది ఉంటుంది అన్నమాట సో నేనేం చెప్తానంటే మంచి స్టెబిలైజ్డ్ ఉన్న మంచి పెద్ద బ్యాంకే మనం వెళ్దాము మంచి ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ తెచ్చుకుందాం అంటే ఆర్బీఐ ఫ్లోటర్ బ్రాండ్స్ ప్రతి పెద్ద నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానివ్వండి ప్రతి చిన్న బ్యాంక్ కానివ్వండి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సో ఇందులో మీరు పెట్టుకుంటే మీకు చాలా లాభం ఉంటుంది ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో మీకు ఇమ్మీడియట్గా అక్కడ ఆర్బీఐ పెంచగానే మీకు ఇక్కడ ఆర్బీఐ ఫ్లోటర్ బాండ్ కూడా పెరిగిపోతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో రిటర్న్స్ అనేది మీకు కనీసము మీరు డిఫరెన్స్ చూసుకుంటే ఒక ఫైవ్ ఇయర్స్లో ఆర్ సెవెన్ ఇయర్స్లో మీరు పెట్టుబడి పెడితే ఆర్బిఐ ఫ్లోటో బాండ్లో మీకు చాలా ఎక్కువ కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి అంటే మనకి ఇక్కడ ఒక యాభై వేలు లేదంటే డెబ్బై ఐదు వేలు ఒక రిటర్న్ వచ్చింది అనుకోండి ఓన్లీ ఇంట్రెస్ట్ ఎఫ్డీలో ఇక్కడ మీకు లక్ష లేదా ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎక్స్ట్రాగా వస్తాయి అనమాట సో దట్స్ ద కైండ్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుంది సో ప్లీజ్ ఇలాంటి ఆపర్చునిటీని మీరు ఖచ్చితంగా వాడుకోండి బ్యాంక్ మాట్లాడండి మేనేజర్తో ఆర్బీఐ బాండ్స్ గురించి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో వాళ్ళే చెప్తారు నిజంగా చాలా బాగుంది సార్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి